నమస్తే అండ్ వెల్కమ్ సుమ టీవీ ప్రేక్షకులకి. ఇది ఒక చాలా విలువైన ఇంపార్టెంట్ ప్రయారిటీ బేస్డ్ వీడియో. ఫైనాన్షియల్ రిస్క్ లేకుండా, అంటే అడిషనల్ ఫైనాన్షియల్ రిస్క్, మీరు ఇప్పుడు ఒక ఇల్లు కొనాలి అనుకుంటే 10% లేదా 20% మినిమం ఆర్ సమ్టైమ్స్ 30% వరకు కూడా డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తుంది. సో దాని తర్వాత మీరు లోన్ తీసుకుంటారు. లోన్ ఒకసారి వచ్చిన తర్వాత మీకు ఇల్లు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ నుంచి ఇంకా నేను ఎక్కువగా బర్డన్స్ తీసుకోలేను అనుకుంటాం. కరెక్టే, తీసుకోకండి కూడా. అతిపెద్ద బర్డన్ ఎప్పుడు కూడా రిస్కీ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి. సో ఆ అడిషనల్ బర్డన్లో ఒక చిన్న ఎఫర్ట్ అనేది ఉంటుంది. ఇది బర్డన్ కాదు, ఇది ఒక చిన్న ఎఫర్ట్ మాత్రమే. సో ఆ ఎఫర్ట్ మీరు తీసుకోగలిగితే చాలా సుఖంగా మీరు ఫ్యూచర్ని ఎంజాయ్ చేయవచ్చు. సో ఒకసారి తప్పకుండా ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ ఎక్సెల్ షీట్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది ఒక ఓపెన్ సీక్రెట్ అండి మార్కెట్లో. ఇది చాలామంది వాడుతున్నారు. అఫ్కోర్స్ మెజారిటీ అని చెప్పలేము, మైనారిటీలో ఉన్నారు ఆ వాడేవాళ్ళు కూడా. సో రెగ్యులర్గా వీళ్ళందరూ దీని సొల్యూషన్ వల్ల ఏంటంటే చాలామంది సక్సెస్ఫుల్గా అండ్ వితౌట్ ఎనీ చెక్ బౌన్సర్స్, ఎనీ హ్యాసల్స్ లేకుండా, ఫైనాన్షియల్ ప్రెషర్ లేకుండా అందరూ ఈ హోమ్ లోన్స్ని స్పెషల్లీ ఫినిష్ చేసుకోగలుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాము. ఎగ్జాంపుల్, ఒక 50 lakhs హోమ్ లోన్ తీసుకుంటే దానికి ఒక ఇంట్రెస్ట్ రేట్ 8% అనుకుందాము. అండ్ 25 ఇయర్స్ 10 ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో 25 ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నాక మీ ఈఎంఐ 38,000 ప్లస్ అనుకుంటే 38,591లో మీకు ఈఎంఐ ప్రతి నెల ఉండబోతుంది. అండ్ 50 lakhs అమౌంట్, అది మీ ప్రిన్సిపల్ అమౌంట్, అది ఎలాగో కట్టాల్సింది, అది ఖచ్చితంగా, దానికి వేరే దారి లేదు. సో యూ హ్యావ్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఆ ఎంటైర్ హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ మీరు కట్టాల్సిందే. అయితే రెండో విషయానికి వస్తే, ఈ 50 లక్షల పైన మీరు ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నారు, ఆ టోటల్ ఇంట్రెస్ట్ మనం చూసుకుందాము. అది కాస్త 65,77,000 వరకు వస్తుంది. సో 66 lakhs అప్రాక్సిమేట్గా అనుకున్న, అది కాస్త మోర్ దెన్ డబల్ లాంటి అమౌంట్ మీరు పే చేస్తున్నారు. అంటే చూసుకుంటే 1,16,00,000 వరకు టోటల్గా మీరు తీసుకోబోయే ప్రాపర్టీ మీ కాస్ట్ అవుతుంది ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత. కానీ దీనికి ముఖ్యంగా మనకి ఏదన్నా దారుందా, ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ప్రకారంగా ఒక సొల్యూషన్ ఉందా, దాని గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, దానికంటే ముందు, ప్రతి నెల మీరు ఈఎంఐ కడుతున్నప్పుడల్లా మనం అందరం అనుకుంటాము, నా ఈఎంఐ కాస్త ప్రతి నెల నా మేజర్ అమౌంట్ నేను కట్టిన ఈఎంఐలో నా ప్రిన్సిపల్ అమౌంట్ వైపు వెళ్తుంది అండ్ మిగతా అమౌంట్ కాస్త ఇంట్రెస్ట్ వైపు వెళ్తుంది. కానీ దీనికి రివర్స్గా జరుగుతుందండి, అదే నిజం. సో ఇక్కడ మీరు చూసుకోండి, లోన్ వైపు మీరు తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ వైపు యాక్చువల్గా మీరు 38,591 రూపాయలు పే చేస్తే ప్రతి నెల, మీరు యాక్చువల్గా ప్రిన్సిపల్ అమౌంట్ వైపు 5,257 పే చేస్తున్నారండి. అండ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే మిగతా అమౌంట్ కాస్త 33,333 రూపాయలు అది ఓన్లీ ఇంట్రెస్ట్ వైపు నుంచి తీసుకుంటుంది. సో అలా మీరు చూసుకుంటే మీ ఇంట్రెస్ట్ అమౌంట్ మీరు ఎన్ని సంవత్సరాల వరకు కడుతున్నారు అంటే, సో టోటల్గా మీకు తగ్గడం అనేది మొదలవ్వడం అనేది జరిగితే మాత్రం అది ఏ సంవత్సరం నుంచి జరుగుతుంది, ఆఫ్టర్ 5 ఇయర్స్. 5 సంవత్సరాల తర్వాత మీకు అప్పుడు ఒక అమౌంట్ అనేది మీకు ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది తగ్గుతుంది అండ్ మేజర్ అమౌంట్ అనేది అప్పుడు మీకు ప్రిన్సిపల్ అమౌంట్ వైపుకి వెళ్తుంది. సో అది కాస్త మనం చూసాము ఇందాక, అది 5,000 రూపీస్ అండ్ ఆడ్ ఉండేది. తర్వాత 6,000కి వచ్చింది థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో 7,000 వరకు వచ్చింది. అండ్ ఫిఫ్త్ ఇయర్లో కాస్త చూసుకుంటే 7,600 అండ్ సిక్స్త్ ఇయర్లో 8,400. అంటే ఇది మీ ప్రిన్సిపల్ అమౌంట్ వైపు మీరు కడుతున్న అమౌంట్ చూసుకుంటే. సో ఇక్కడ మీరు ప్రిన్సిపల్ అమౌంట్ వైపు కడుతున్నారు, అది స్లోగా ఎవ్రీ ఇయర్ 1,000 అండ్ ఆడ్ రూపీసే పెరుగుతుంది, కానీ మేజర్ అమౌంట్ అన్ని మాత్రం పెరగడం లేదు. సో అది కాస్త మీరు చూసుకుంటే ఇక్కడ మీ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే మీరు పే చేస్తున్నారో అది ఓన్లీ 1,000 ఎవ్రీ ఇయర్గా మీకు తగ్గుతుందే, కానీ మేజర్ రిలీఫ్ అనేది లేదు. సో ఇది నిజం. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుందాము. సో ఈ వీడియో చేయడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, మనకి ఈ 25 ఇయర్ హోమ్ లోన్ నుంచి 15 ఇయర్స్లో లేదా 20 ఇయర్స్లో లేదా 10 ఇయర్స్లో మనము ఇందులో నుంచి బయటికి రాగలుగుతామా, అదే ప్రశ్న. సో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్. ఇక్కడ మనం చూసుకుందాము, ఫస్ట్ ఆప్షన్ మీకు ఉంటుంది పే ఎక్స్ట్రా ఈఎంఐ ఎవ్రీ ఇయర్. సో ఎగ్జాంపుల్ మనం చూసుకుందాము,
మీరు పే చేస్తున్న 38,591 ఉన్న ఈఎంఐ అమౌంట్లో ఒక ఈఎంఐ ఎవ్రీ 12th మంత్ నాడు మీరు యాడ్ చేశారనుకోండి, అంటే ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ మీరు ఒక ఎక్స్ట్రా ఈఎంఐ పే చేశారనుకోండి, అప్పుడు మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది? మీరు ఏ ఈఎంఐ ఎక్స్ట్రాగా పే చేయనప్పుడు మాత్రం 66 lakhs వరకు మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, అదే ఒక ఎక్స్ట్రా ఈఎంఐ పే చేస్తే ప్రతి సంవత్సరము ఆ 66 lakhs కాస్త తగ్గి 49,74,000 వరకు వచ్చేసింది, అంటే దాదాపు మోర్ దెన్ 16 lakhs ఒక హ్యూజ్ అమౌంట్ మీరు సేవ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద అమౌంట్ అవుతుంది ఒక ఇండివిజువల్ కోసం కానివ్వండి, ఒక ఫ్యామిలీ కోసం కానివ్వండి. ఇట్స్ వండర్ఫుల్ కైండ్ ఆఫ్ థాట్ యాక్చువల్గా ఆలోచిస్తే. సో 16 లక్షలు మిగిలితే ఇంకా ఏమేమి చేయొచ్చు ఆ 16 లక్షల సేవింగ్స్తో కూడా మీ పైన వదిలేస్తాను. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవాల్సింది, ఇక్కడ మీరు 1 EMI ఎవ్రీ ఇయర్ యాడ్ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అది మనం ఇంట్రెస్ట్ ప్రకారంగా చూసుకున్నాము. అయితే 12th మంత్ తర్వాత మీరు పే చేసిన ఈఎంఐలో ముఖ్యంగా మనకి ఇక్కడ కావాల్సింది ప్రతి సంవత్సరం మనం కట్టుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఈఎంఐ మనం పే చేస్తున్నాము. ఆ ఎక్స్ట్రా ఈఎంఐ పే చేసినందువల్ల మనకి యాక్చువల్గా ఆ 25 ఇయర్స్ లోన్ కాస్త అంటే 300 మంత్స్ అనమాట, 300 నెలలు ఉంటాయి ఒక 25 ఇయర్స్ టెన్యూర్లో. సో అది ఎప్పుడు అవ్వబోతుంది అండ్ అది ఎంత తొందరగా అవ్వబోతుందో అది కూడా మనం చూద్దాం. సో మీరు చూస్తున్నారు 20th ఇయర్ అండి, ఎగ్జాక్ట్లీ 239 మంత్స్. 20 సంవత్సరాల్లోనే మీ పూర్తి లోన్ అమౌంట్, 25 ఇయర్స్లో పూర్తి అవ్వాల్సిన లోన్ అమౌంట్ కాస్త మీకు 20 ఇయర్స్లోనే పూర్తి అయిపోతుంది. సో ఇటువంటి కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ మనకి ఈ క్యాల్కులేషన్ వల్ల మనకు కలిగిస్తుంది. అది మీరు ఏ బ్యాంక్ లోన్ నుంచైనా తీసుకోండి లోను, ప్రతి బ్యాంక్కి డిఫరెంట్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నా టెన్యూర్ ఉన్నా అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనకు ఆ ఇంపార్టెంట్ సొల్యూషన్ మనకు వచ్చేది ఈ క్యాల్కులేషన్ వల్ల. సో ఈ ఐడియా వల్ల మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ మీ ఎక్స్పెన్సెస్, మీ బడ్జెట్స్ కానివ్వండి, అండ్ వీలైతే గనక ఒకవేళ ఈ ఒక్క ఈఎంఐ కాకుండా ఎక్స్ట్రా ఈఎంఐ నేను ఏదైనా పే చేయగలుగుతానా అది కూడా మనం చూద్దాం. ఇంకో ఎక్స్ట్రా ఈఎంఐ అంటే ఇప్పటిదాకా మనం చూసింది ప్రతి సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్లో 1st మంత్లో ఒక 13th ఎక్స్ట్రా ఈఎంఐ మనం పే చేస్తే 20 ఇయర్స్లో పూర్తవుతుంది. అదే ఒకవేళ మనము 2 EMIs ప్రతి సంవత్సరం మనం కట్టగలిగితే దానివల్ల వచ్చే లాభం ఏంటి, అది కాస్త మీకు 66 lakhs రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ కాస్త తగ్గి మీకు 40 lakhs వరకు వచ్చేస్తుంది. సో అండ్ అగైన్ 16 lakhs మీకు టోటల్గా మిగిలబోతుంది. కానీ ఇక్కడ టెన్యూర్ చూద్దాం ముఖ్యంగా, ఎందుకంటే టెన్యూర్ ఇంకా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అదేంటో చూద్దాం. సో టెన్యూర్ చూసుకుంటే 200 మంత్స్ అండి, ఇందాక 239 మంత్స్ వరకు వచ్చింది, ఇప్పుడు 201 మంత్స్ మనం చూసుకుంటున్నాము. సో 201 మంత్స్ లోపల లెస్ దెన్ 20 ఇయర్స్లో మీరు కంప్లీట్గా ఈ లోన్ని పూర్తి చేయగలుగుతారు. సో 16th ఇయర్ ఎండ్లోనే, సో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను 16th ఇయర్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ. సో 16th ఇయర్ ఆల్మోస్ట్ ఎండ్ లోపలే మీ కంప్లీట్ హోమ్ లోన్ పూర్తి అయిపోతుంది, మీ ఇల్లు మీ సొంతం అయిపోతుంది, అండ్ ఇది డ్రీమ్ కాదు ఇది రియాలిటీ. సో నెక్స్ట్ ఇంకో మీకు ఆప్షన్ చూపిస్తాను. సో ఒకవేళ ఈ 2 EMIs ఆర్ 1 EMI ఐడియా కాకుండా వేరే ఏదన్నా ప్లాన్ ఉంటుందా, ఏదైనా ఇంకో దారి ఉందా ఈ తొందరగా ఫినిష్ చేయడానికి ఈ హోమ్ లోన్ని, సో రెండో ఐడియా మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఇన్ఫ్లేషన్ చూసుకుంటే అంటే ఏదైతే ప్రతి సంవత్సరము ప్రతి 3 నెలలకు ఒకసారి ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ వస్తుంది, సో ఇన్ఫ్లేషన్ చూసుకుంటే దాదాపు 5% ఉందండి. సో మీరు ఎక్స్ట్రా ఈఎంఐ ఆప్షన్ కాకుండా రెండో ఆప్షన్ ఏముంటుందంటే మీ ఈఎంఐని ప్రతి సంవత్సరము నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఒక 5% పెంచుకోండి, అంటే ఈ సంవత్సరం ఒక ఎక్స్ అమౌంట్ కడుతున్నారు, ఆ ఎక్స్ అమౌంట్ పైన నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఒక 5% ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అవుతుంది, ఆ ఈఎంఐ కాస్త పెరుగుంటుంది. ఆ ఈఎంఐ ఎంత వస్తుందో అది మనం చూద్దాం అండ్ దానివల్ల వచ్చే లాభాలు కూడా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు మీరు 5% మీ ఈఎంఐ అమౌంట్ ఇంక్రీస్ చేస్తున్నారు. సో 1st ఇయర్లో మీరు పే చేశారు 38,591 అండ్ 12 మంత్స్ తర్వాత 13th మంత్లో 40,520 మీకు ఈఎంఐ అమౌంట్ ఉంటుంది, అది దాదాపు చూసుకుంటే 2,000 రూపాయలు పెరిగింది. సో దానివల్ల మీకు ఇక్కడ వచ్చే లాభం ఏంటంటే మీ 66 lakhs ఇంట్రెస్ట్ కాస్త మీకు ఇంకా తక్కువ పడేలాగా ఇక్కడ మీకు ఫిగర్ చూపిస్తుంది, అది కాస్త మీరు కట్టాల్సింది ఓన్లీ 37 lakhs మాత్రమే, అంటే
మీరు ఇక్కడ పే చేస్తుంది టోటల్ అమౌంట్లో చూసుకుంటే మోర్ దాన్ కంప్లీట్గా చూసుకుంటే 19 lakhs వరకు మీరు ఇక్కడ సేవ్ చేస్తున్నారు. సో దట్స్ అ హ్యూజ్ సేవింగ్స్ అంటే మళ్ళీ అంటే మనం ఎన్ని ఆప్షన్స్ చూసినా కానీ మనకి అక్కడ లాభాలు పెరుగుతున్నాయే కానీ ఇంట్రెస్ట్ డబ్బులు మిగులుతున్నాయే కానీ మనకి ఇక్కడ రిస్క్ అంటూ లేదు. రిస్క్ లేదు కానీ ఒక చిన్న ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్ మీరు చేయాల్సి వస్తుంది. ఆ అడ్జస్ట్మెంట్ ఏంటంటే ముఖ్యంగా మనకు కొన్ని వేస్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. జనరల్గా మనము ఎటువంటి కైండ్ ఆఫ్ రెస్టారెంట్ ఫుడ్స్ కానివ్వండి ఆర్ లీజర్ ట్రిప్స్ కానివ్వండి అవన్నీ అంత పెద్ద లైఫ్లో అవసరం లేకపోయినా సంవత్సరంలో 2 సార్లు వెళ్ళే వాళ్ళు ఒకేసారి వెళ్ళొచ్చు, లేదంటే ఒక సంవత్సరంలో ఒకసారి వెళ్ళే వాళ్ళు 2 సంవత్సరాలు ఒకసారి వెళ్ళొచ్చు. సో అలా మీరు కటింగ్ డౌన్ ఆన్ అన్నెసెసరీ ఆర్ అన్రిక్వైర్డ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఎన్ని సేవింగ్స్ చేసుకుంటున్నారో ఆ ఫలితం మీకు కనిపిస్తుంది. సో అది మనకు ముఖ్యం ఇక్కడ. సో అలాంటి టైంలో ఎగ్జాంపుల్ 5% ఒక ఈఎంఐ హైక్ తర్వాత, ఇన్ కేస్ 5% హైక్ ఆఫ్ ఈఎంఐతో పాటు ఒక ఎక్స్ట్రా ఈఎంఐ ఒకవేళ మనం ప్రతి సంవత్సరం కట్టుకుంటే, జస్ట్ ఒక ఎక్స్ట్రా ఈఎంఐ అండి, ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతి ఫ్యామిలీలో అది ఉద్యోగులు కానివ్వండి బిజినెస్ మెన్కి కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఎప్పుడో ఒకసారి ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో ఒక పెద్ద గెయిన్స్ కానివ్వండి ప్రాఫిట్ కానివ్వండి ఆర్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు గోల్డ్లో కానివ్వండి బాగా రేట్స్ పెరిగిన తర్వాత అమ్మిన తర్వాత వచ్చిన క్యాష్ బెనిఫిట్ ఉంటుంది, లేదా ఆ ఉద్యోగులకు ఒకసారి ఒక్కొక్కసారి బోనస్ కూడా ఇవ్వబడుతుంది ఆర్ ఒకలాంటి ఎఫ్డీస్. అఫ్కోర్స్ తప్పకుండా ఎఫ్డీస్ అయితే ఎవరు తీయద్దని నేను చెప్తాను. ఇన్ కేస్ ఎప్పుడైనా ఎఫ్డీ మెచ్యూరిటీకి వచ్చింది అనుకోండి, అటువంటి టైంలో ఆ ఎఫ్డీ అమౌంట్ కూడా మీరు కట్టారనుకోండి, ఎంతవరకు మీరు సేవ్ చేసుకుంటారన్నది మీ ముందే ఉందండి కంప్లీట్ పిక్చర్. సో ఈ 5% హైక్తో సహా నేను మీకు ఎక్స్ట్రా ఈఎంఐ ఒకవేళ మనం ప్రిఫర్ చేయగలిగితే ప్రతి సంవత్సరం ఎక్స్ట్రా ఈఎంఐ పే చేద్దాము ప్లస్ 5% కూడా యాడ్ చేసుకుంటూ వెళ్దాము ప్రతి ఈఎంఐకి. సో అది కాస్త మీకు మిగిలిస్తుంది 66 lakhs నుంచి 33 lakhs మీరు పే చేయాలి. అంటే 33 లక్షలు అదనంగా మీరు సేవ్ చేస్తున్నారు. కెన్ యూ బిలీవ్ దిస్? ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఇక్కడ మీరు టోటల్గా సేవ్ చేస్తున్నారు 66 lakhs 33 lakhs ఏకంగా మీరు కంప్లీట్గా సేవ్ చేస్తుంది. అది మొదటి రీజన్. రెండవ రీజన్ ఏంటంటే మీరు 25 సంవత్సరాల కోసం తీసుకున్న లోన్ కాస్త కూడా అది కంప్లీట్ అవ్వబోతోంది. ఎన్ని సంవత్సరాలు అది ఫస్ట్ నేను మీకు చూపిస్తాను. 13.5 ఇయర్స్లో కంప్లీట్గా మీ హోమ్ లోన్ ఫినిష్ అయిపోతుందండి. 25 ఇయర్స్ లోన్ కాస్త 13 to 13.5 ఇయర్స్ మధ్యలో మీకు ఎంటైర్ హోమ్ లోన్ ఫ్రీ అయిపోతుంది అండ్ మీ కమిట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. సో దాని తర్వాత యూఆర్ ఫ్రీ టు గో, యూఆర్ ఫ్రీ బర్డ్. సో ఆ రెస్పాన్సిబిలిటీ తర్వాత మీ సొంత ఇల్లు నిజంగా మీ సొంతం అయిపోతుంది. ఇది చాలా గుడ్ న్యూస్ అందరి కోసము. సో తప్పకుండా ఇంకా డీటెయిల్గా మీకు ఒకవేళ ఈ ప్రోగ్రామ్లో నచ్చిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ కావాలనుకోండి ఆర్ ఎటువంటి ఇంకా ఇన్డెప్త్గా మీకు సహాయం కావాలంటే తప్పకుండా money@sumantv.com మీరు మీ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే పంపించండి. మేము మా వైపు నుంచి ఖచ్చితంగా మీకోసం ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.